శతాబ్దం చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణం పచ్చదనంతో కళకళలాడుతుంది. దాదాపు 1000 ఎకరాల్లో పచ్చదనం విస్తరించి ఉంది. ఇందులో 600 రకాల ఔషధ అరుదైన మొక్కలు, వృక్షాలు ఉన్నాయి. వీటితో పాటుగా అనేక రకాల పక్షులు, జంతువులు ఈ ప్రాంగణంలో నివసిస్తున్నాయి. దీనిపై దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా 1600 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో విద్యార్థుల వసతి గృహాలు, కళాశాలలు, తదితర నిర్మాణాలు పోను మిగతాదంతా పచ్చదనంతో నిండి ఉంది. ఓయు ప్రాంగణమంతా అరుదైన వృక్షజాతులున్నాయి. దాదాపు 1000 ఎకరాల్లో విస్తరించిన మిగతా ప్రాంతంలో ఔషధ మొక్కలు, కలపరకాలు, ఫలవృక్షాలు, విలువైన ఎర్రచందనం వంటి భారీ వృక్షాలు, అరుదైన మొక్కలు పెరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో 600 రకాల మొక్కలు, వృక్షాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోపక్క నెమళ్లు, ఊరుపిచ్చుకలు, గోరింకలు, కోయిలలు, సర్పలుట్, కుందేళ్లు ఉన్నాయి. వీటికి నీటి కోసం ఓయూలో మోహిని చెరువును ఆధునీకరించారు. 7 ఎకరాల్లో మియావాకి పద్ధతిలో చెట్లను పెంచారు. ఓయూలో నాటిన ప్రతి మొక్క వృక్షంగా మారే వరకు రక్షించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్. గతేడాది హరితహారంలో భాగంగా హెచ్ఎండిఏ వారి ఆధ్వర్యంలో 100,000 మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నాం. వృక్షో రక్షతి రక్షిత అన్న రీతిలో దట్టమైన అటవీ ప్రాంతంగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇవి చాలా ఔషధ వాల్యూ ఉన్నటువంటివి, జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటివి, ప్లస్ ఎన్విరాన్మెంట్ కాపాడేటువంటి మొక్కలను నాటించడం జరిగింది. వీటిని వచ్చేటువంటి జనరేషన్స్కి వీటిని ఉపయోగించుకోవడానికి ఉద్దేశించి వీటిని కాపాడడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము మొత్తం ఫారెస్ట్ ఏరియాను ఒక 2 భాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి జీవ వైవిధ్యం ఉండేటువంటి చెట్లను, పక్షులను, రకరకాలైనటువంటి జంతువులను ఒకవైపు, ఇంకొక వైపు ఆక్సిజన్ పార్కును 2 రకాలుగా మేము విభజించడం జరిగింది. ఆక్సిజన్ పార్కులో ముఖ్యంగా దాని ఉద్దేశం ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల నుంచి వచ్చేటువంటి వాళ్ళు అడవిలోకి ప్రాంతంలోకి వెళ్ళి రావడానికి ఉద్దేశించినటువంటిది. వీటిని అన్నింటినీ ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించి ఫ్యూచర్ జనరేషన్స్కు ఈ మెడిసినల్ ప్లాంట్స్, మెడిసినల్ వాల్యూ ఉండేటువంటి మొక్కలు, అదేవిధంగా జంతువులు, పక్షులు, వీటన్నింటినీ కాపాడేటువంటి ఉద్దేశంతో మేము రూసా కింద సెంటర్ ఫర్ బయోడైవర్సిటీ అండ్ సెంటర్ను కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నాటిన మొక్కలను నిబద్ధతతో వాటి ప్రయోజనాలను సమాజానికి అందేలా చేస్తున్నారు ఓయూ అధికారులు. వాతావరణంలో ప్రాణవాయువు పెంచడం పర్యావరణ సమతుల్యతను కాపాడే దిశగా హరితహారం జరుగుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.